స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ హారిక భీమా కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు. మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స, నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు, సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు, అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్లు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ పి హరికృష్ణ జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. స్థానిక బంగ్లా సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వైసీపీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు గణపం బాలకృష్ణారెడ్డి, సొసైటీ అధ్యక్షులు మల్లిరెడ్డి విజయకుమార్ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ రేవునూరి శ్రీనివాసులరెడ్డి, వైసీపీ మాజీ మండల కన్వీనర్ మండల పరిషత్ సభ్యులు పల్లాల కొండారెడ్డి, ముస్లిం మైనారిటీ నేత మాజీ ఎంపీటీసీ సభ్యులు షేక్ తాటిచెట్ల కాళేశ, మండల జేసీఎస్ కన్వీనర్ పల్లాల ప్రసాద్ రెడ్డి, మాజీ మండల కన్వీనర్ మాజీ ఉప సర్పంచ్ మద్దూరి లక్ష్మీప్రసాద్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ ఆనంగి రాజేష్ యాదవ్, సీనియర్ నేతలు కర్నాటి నరసారెడ్డి, దాసరి అనిమిరెడ్డి, వైసీపీ యువజన విభాగం నేతలు గువ్వల హర్షవర్ధన్ రెడ్డి, గణపం రమేష్ రెడ్డి, మద్దూరి బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తుకు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నట్లు నెల్లూరు జిల్లా వింజమూరు మండల టీడీపీ కన్వీనర్ గొంగంటి రఘునాథన్ రెడ్డి అన్నారు. వింజమూరులోని విఆర్ ఫంక్షన్ ప్లాజాలో మండల తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ప్రజా సంక్షేమ పథకాల గురించి రంగనాథరెడ్డి వివరించారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ దంతలూరి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు గురజాల వెంకటరమణయ్య, మాజీ మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, పట్టణ కమిటీ తాజా మాజీ అధ్యక్షులు కోడూరు నాగిరెడ్డి, మంచాల శ్రీనివాసులు నాయుడు, నేతల గణపం సుదర్శన్ రెడ్డి, గురజాల వాసు, చిట్నేని వెంకట్రావు, అంకి పెద్దన్న, అరికొండ శ్రీనివాసులు, గంగపట్ల హజరత్, యోగినేని శ్రీనివాసులు, కొండపల్లి వెంకటేశ్వర్లు, పోరెడ్డి నాగిరెడ్డి, మండాది రాఘవరెడ్డి, ఓంకారం వేణుగోపాల్, చెరుకూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఏటుగట్టు కాలనీలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించిన టీడీపీ నాయకులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయుడుపేట టీడీపీ పట్టణ అధ్యక్షులు కందల కృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. అనంతరం వారు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, రాష్ట్ర భవిష్యత్తుకు గ్యారంటీ ఉంటుందని, అయితే ఈ ప్రభుత్వం పేద ప్రజలపై అనేక భారాలు మోపడం తప్పచేసింది ఏమీ లేదని, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులకు ఈ ప్రభుత్వంలో గురవుతున్నారని, ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి బుద్ధి చెప్తారని వారు తెలియజేశారు. కావలి మున్సిపాలిటీలోని 29వ వార్డులో మున్సిపల్ ఫ్లాట్స్ ఆశానికేతన్ కాలనీలో వార్డు ప్రెసిడెంట్ సిద్ధవరపు ప్రకాష్ అధ్యక్షతన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ చీఫ్ గెస్ట్ గా జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కావిల్లో, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. కాకపోతే ట్రంక్ రోడ్లో ఒక డివైడర్ వచ్చింది, అది పనికిమాలిన డివైడరు, ఎదురుగుండా వచ్చే రోడ్లు కూడా తప్పించుకొని పోతుంటే అక్కడ జరిగిన యాక్సిడెంట్లు కానీ మనుషులు చనిపోవటాలు కానీ జరుగుతున్నాయి తప్ప కావిల్లో ఏమాత్రము ఒక్క ఇంచి కూడా కావిల్లో డెవలప్మెంట్ ఏం లేదు. ఏదైనా జరిగిందంటే ప్రజలు సొంతంగా స్థలాలు ఏర్పరచుకున్న చోట వాళ్ళకు వాళ్ళు కట్టుకొని కాలనీలు ఏర్పడినాయి తప్ప ప్రభుత్వ పరంగా కానీ కావిల్లో వచ్చిన చేసిన పుణ్యంగా రాత్రి లాస్ట్ గత 10 సంవత్సరాలుగా ఉన్న ఎమ్మెల్యే కూడా చేసింది ఏమీ లేదు. మనకి కష్టాలు తప్ప ఏమి లేవు, చేసింది ఒకటి కూడా లేదు. 5 సంవత్సరాల్లోనూ అపోజిషన్ లో ఉన్నాను, మళ్ళీ మా ప్రభుత్వం వస్తే అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మీ అందరికీ తెలుసు. కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ రైతులు కలిసి డిఆర్ ఛానల్ ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిఎం ఛానల్ కింద 17 చెరువులు, డిఆర్ ఛానల్ కింద 6 చెరువులు, మొత్తం 23 చెరువులకు గాను 25,000 ఎకరాల మేర వీటి నుండి పొలాలకు సాగునీరు అందుతుందని, గతంలో రైతులు నీటికి ఇబ్బంది పడుతున్న సందర్భంలో బీదార్ రవిచంద్ర, జైకా వారిని తీసుకుని పరిశీలించి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ద్వారా 2018 సంవత్సరంలో 30 కోట్ల రూపాయలు పనులకు మంజూరు చేయడం జరిగిందన్నారు. పూతలపట్టి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పనితీరు తమకు నచ్చక వచ్చే ఎన్నికల్లో ఆయనకు వైఎస్ఆర్సీపీ తరపున టికెట్ ఇవ్వవద్దని ప్రెస్ మీట్ ద్వారా పూతలపట్టు నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అగ్రనాయకత్వానికి తెలిపామన్నారు. గత 5 సంవత్సరాలుగా
పూతలపట్టు కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న పరిస్థితులను పరిగణలోకి తీసుకొని మేము రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ ఇంకొకసారి మా జగనన్నను సీఎంగా చేయాలనుకున్నాము. అలాగే మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో నడవాలని దృఢంగా సంకల్పించుకున్నాం. కాబట్టి ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నప్పుడు మాకు ఈ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు ఉంటే రేపు రాబోయే రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మాకు ఆయన వద్దు, మాకు జగనన్న ముద్దు అనే కాన్సెప్ట్తో గత 2 రోజుల క్రితం మేము ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ములుగు టీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిని గెలిపించడానికి లక్షల విలువ చేసే క్రీడా సామాగ్రి పట్టుకున్న ఈసీ అధికారులు ములుగు లీలా గార్డెన్ లో పూర్తి వివరాలు కాసేపట్లో. ఓటమి భయంతో యువతను ఆకట్టుకోవడానికి డబ్బులు ఎదజల్లుతున్న టీఆర్ఎస్ నాయకుల దొంగ రాజకీయాలు. దీపావళి బాంబులు తెచ్చిన బాక్స్ లెక్కేస్తాయి. బీఆర్ఎస్ కథం అనడానికి ఇదే నిజం. ప్రజలు విసిగిపోయారు, తిరగబడుతున్నారు. ఏదైనా వాళ్ళ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఈసారి బీఆర్ఎస్ వద్దనుకుంటున్నారు, అది వాళ్ళ హక్కు అని అన్నారు. గంగపట్నం లిఖితకు పునర్జన్మ ప్రసాదించిన మహోన్నతమైన దాతలకు అభినందనలు తెలుపు కార్యక్రమం రవి నర్సింగ్ హోమ్ నందు జరిగింది. ఇటీవల నా కుమార్తె కుమారి గంగపట్నం లిఖిత అనారోగ్యంతో చాలా క్లిష్ట పరిస్థితిలో ఉండడం కారణంగా నెల్లూరు అపోలో హాస్పిటల్లో చేర్పించడం జరిగిందని, అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో వైద్యులు చెన్నై అపోలో హాస్పిటల్కు లిఖితను తీసుకుని వెళ్లామని చెప్పడం జరిగిందని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితిలో మానసికంగా ఆర్థికంగా ఎన్నో సమస్యలతో బాధపడుతున్న సమయంలో రవి నర్సింగ్ హోం నిర్వాహకులు డాక్టర్ బెజవాడ రవికుమార్, డాక్టర్ పి శివప్రసాద్, డాక్టర్ అల్లం శ్రీనివాసులు ధైర్యాన్నిచ్చి చెన్నై అపోలో హాస్పిటల్కు పంపడం జరిగింది. నా బిడ్డ మృత్యువుతో పోరాడుతున్నప్పుడు కావలిలోని వైద్య బృందంతో పాటు రెడ్ క్రాస్, పట్టణంలోని అనేక మంది ప్రేమమూర్తుల దాతృత్వంతో పాటు విద్యాసంస్థల యాజమాన్యాలు, డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ సహకారం, టీమ్ సెవియర్స్ తోడ్పాటు, తన క్లాస్మేట్స్, మహిళా సంఘాలు, పొదుపు సంఘాలు, ఫేస్బుక్ మిత్రుల దాతృత్వంతో పాటు ఆ భగవంతుని ఆశీస్సుల కారణంగా నా బిడ్డకు పునర్జన్మను ప్రసాదించాయని తెలిపారు. హలహరి సుధాకర్ ఆధ్వర్యంలో దివ్యాంగుల, వికలాంగుల వృద్ధాశ్రమంలో గలంగా శ్రీమతి తులసి జన్మదిన వేడుకలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు నేటితో 6 సంవత్సరాలు పూర్తి అయింది. చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ చిత్తూరు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి డీసీసీ బ్యాంక్ వైఎస్ఆర్ విగ్రహం వరకు పాదయాత్రగా వచ్చి వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మరువలేని సేవలు చేస్తున్నారని, ప్రతి ఇంటికి నవరత్నాలు అందే విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారని, రానున్న 2024 ఎన్నికలలో మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, కార్పొరేటర్లు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. సోమశిల ప్రాజెక్టు మాజీ చైర్మన్ కండ్లకుంట మధుబాబు నాయుడు సోమవారం రెడ్ క్రాస్ రక్త కేంద్రంలో 61వ సారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మధుబాబు నాయుడు మాట్లాడుతూ, తాను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు మొదటిసారి రక్తదానం చేశానని, అప్పటి నుండి తరచుగా రక్తదానం చేస్తున్నానని అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో బైక్ మెకానిక్ వినయ్ మృతి రోజుకొక మలుపు తిరుగుతుంది. పోలీసుల సమక్షంలో మాల వేసుకున్న వినయ్పై 4 యువకులు విచక్షణరహితంగా దాడి చేశారు. అవమానం భరించలేక వినయ్ బుచ్చిరెడ్డిపాలెంలో ఉరి వేసుకుని మృతి చెందాడు.
ఆంధ్ర తమిళనాడు సరిహద్దులో పెద్ద ఎత్తున పట్టుబడిన ఎర్రచంద్రం 5 మంది తమిళనాడుకు చెందిన అంతర్జాతీయ ఎర్రచంద్రం స్మగ్లర్లను అరెస్ట్ చేసిన సూళ్లూరుపేట పోలీసులు వారి వద్ద నుండి 1 కోట్ల రూపాయలు విలువ చేసే ఎర్రచంద్రం 2 కార్లు స్వాధీనం. ఆంధ్ర సరిహద్దు పన్నంగాడు చెక్ పోస్ట్ వద్ద కాపు వేసి పట్టుకున్న సూళ్లూరుపేట పోలీసులు మాటు వేసి పట్టుకున్న 5 మంది స్మగ్లర్లను అరెస్టు చేసిన సూళ్లూరుపేట పోలీసులు. శ్రీశైలం మండలం సుండిపేంటలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి ఆదేశాలతో రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించి నేటితో 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాటి పాదయాత్ర జగన్ పరిపాలనను మరోసారి ప్రజలకు గుర్తు చేసే విధంగా సుండిపేంటలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. శ్రీశైలం మండలం సుండిపేంటలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి ఆదేశాలతో రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి నేటితో 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాటి పాదయాత్ర జగన్ పరిపాలనను మరోసారి ప్రజలకు గుర్తు చేసే విధంగా సుండిపేంటలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రీశైలం మండలంలోని వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు నివాళులర్పించారు. ముందుగా సుండిపేంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్దకు పాదయాత్ర చేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై శిల్పా చక్రపాణిరెడ్డి నినాదాలతో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్దకు చేరుకుని నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కటింగ్ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. శ్రీశైలం మల్లన్న భక్తుల భద్రత దుకాణాల సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మౌఖిక ఆదేశాలను ఎలా పాటిస్తారని శ్రీశైలం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దేవస్థానం అధికారులపై మండిపడ్డారు. ఎమ్మెల్యే దేవాదాయ శాఖ మంత్రి చెప్తే నిబంధనలు పాటించకుండా గుడిలోనైనా షాపులు కడతారా అంటూ బుడ్డా రాజశేఖర రెడ్డి ఫైర్ అయ్యారు. ఫైర్ సేఫ్టీ లేకుండా భక్తుల భద్రత చూడకుండా ఇష్టారాజ్యంగా అధికారులు నూతన దుకాణాలు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఈ మధ్య కాలంలో లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి కొన్ని దుకాణాలు తగలబడిపోయాయని ఆ సమయంలో ఫైర్ ఇంజన్ వాహనం కూడా కాంప్లెక్స్ లోకి రాలేని పరిస్థితి ఏర్పడిందని అంతటి ఇరుకు ప్రదేశాలలో స్థానిక ఎమ్మెల్యే చెప్పాడని షాపులు కట్టడం భక్తుల ప్రాణాలకు దుకాణదారుల ప్రాణాలకు ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని అధికారులపై బుడ్డా రాజశేఖర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరం నియోజకవర్గం శ్రీ సత్యసాయి జిల్లా కులాల మధ్య చిచ్చు పెడితే సహించే ప్రసక్తే లేదు. వైకాపా నాయకులు గడిచిన 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏమాత్రం లేకపోగా కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ధ్వజమెత్తారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈరోజు ఏదైనా నియోజకవర్గంలో అభివృద్ధి గురించి మీరు మాట్లాడేటప్పుడు కూడా కాన్వెంట్కి మాట్లాడండి, నేను చేసిన అని చెప్పి కాన్వెంట్కి మాట్లాడండి, నేను గుడ్ మార్నింగ్ చేసిన అనే దానికంటే కూడా నేను అభివృద్ధి చేసిన అనేది కాన్వెంట్కి మాట్లాడండి. కాబట్టి దయచేసి ఇవన్నింటినీ కూడా ఈ జరుగుతున్న సంఘటనలన్నింటి మీద కూడా చాలా క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాం. ఈరోజు నీకు నువ్వు మాట్లాడిన మాటలకు కూడా నీకు కావాలంటే ఎవిడెన్స్ కూడా నీకు పంపిస్తాను, చూసుకొని నెక్స్ట్ టైం తప్పు లేకుండా మాట్లాడండి. వెంకరాజ్ రెడ్డి గారు ఎన్నో లక్షల మంది ఫాలోవర్ ఉన్నారంట, మీరు మాట్లాడే తప్పుడు మాటలు కానీ కూడా ప్రజలు లేకపోతే పాపం వాళ్ళందరూ కూడా వేరే వేరే రాష్ట్రాల్లోనూ వేరే జిల్లాల్లోనూ వాళ్ళు కూడా ఇదో తప్పుడు సంకేతాలు నిజమేనేమో అనుకుంటారు. మీరు వివేకానంద స్పీచ్లు ఆపి పాపం అట్లా కంపేర్ చేయాలని నాకు బాధగా ఉంది. వివేకానంద స్వామి వివేకానంద అంత గొప్ప వ్యక్తి కుదో ఆయన కంపేర్ చేసి అంత వ్యక్తి కాదేనా. స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభించిన అనతి కాలంలోనే 500కు పైగా గుండె ఆపరేషన్స్ విజయవంతంగా నిర్వహించడమే కాకుండా గుండె ఆపరేషన్స్ కు సంబంధించి ఎన్నో నూతన విధానాలను నెల్లూరుకు పరిచయం చేసిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి గారి ఆధ్వర్యంలో కరోనరీ యాంజియోగ్రామ్, పీటీసీఏ స్టంటింగ్, టెంపరీ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, పర్మనెంట్ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, ఓసీటీ, ఏఎస్డి డివైస్ క్లోజర్స్, పీడీఏ డివైస్ క్లోజర్స్, ఐవాస్, ఎఫ్ఎఫ్ఆర్, రీనల్ యాంజియోగ్రామ్, రీనల్ యాంజియోప్లాస్టీ, కార్డియాక్ యాంజియోగ్రామ్, కార్డియాక్ యాంజియోప్లాస్టీ, పెరిఫెరల్ యాంజియోగ్రామ్, పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ చేయడం మా ప్రత్యేకత. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మా గుంట లేఅవుట్, నెల్లూరు.